Hi friends, welcome to VANI VANTILLU. Iroz manam bellam to rava appalu ela tayar cheskovalo chuddam. Idi devudu naivedyalaku kani manam intlo sweet tenalanipinchinappudu kuda toraga takku samayalo tayar cheskogalamu. Bellam appalaki kavalsina padarthalu ఒక కప్పు రవ్వ తీసుకోండి, అదే విధంగా ఒక కప్పు బెల్లం తురుగు. మీరు ఎంత అయితే రవ్వ తీసుకుంటారో అంతే బెల్లం తురుగు తీసుకోండి, అదే విధంగా అంతే వాటర్ తీసుకోవాలి. మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి, అప్పుడే మనకి రవ్వ అప్పాలు చాలా చక్కగా వస్తాయి. దానిలోకి కొద్దిగా యాలకు పొడి, 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి, చిన్న ప్యాన్ పెట్టుకోండి. దీనిలో వాటర్ను వేసేసుకుందాం. దానిలోనే బెల్లం వేసేసి బెల్లం కడగనిద్దాం. బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. బెల్లం అంతా ఇలా కరిగాక దీనిలో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని రవ్వ వేసుకుని తిప్పుకుందాం. ఉండలు కట్టకుండా రవ్వ వేసేసి తిప్పేసుకుందాం. ఈ రవ్వను కూడా గట్టిపడి వేడే వరకు ఉడికించుకోవాలి. దీనిలోనే ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకుందాం. అదేవిధంగా యాలకు పొడిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని గట్టి ముద్ద అయ్యేలాగా ఉడికించేసేసుకోండి. ఇలా ముద్దలాగా వచ్చేసేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారనిద్దాం. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. చేతికి ఇది బాగా సాఫ్ట్గా చేసుకోండి. చేసుకున్నాక చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని, ఆయిల్ రాసుకుంటే మనకు చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు అప్పాలలాగా చేసుకుందాం. కొంచెం చిన్న చిన్నగా ఉండల్లాగా తీసుకుని సాఫ్ట్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అప్పాలు అనేవి చిన్నగానే ఉంటాయి కదా, ఇట్లా చేసేసుకుని ప్లేట్లో వేరుగా పెట్టేసేసుకుందాం. అన్నీ కూడా ఆ విధంగానే చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసేసుకుని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి తీసుకుని నూనెలో వేసేసేసుకుని వేయించేసుకుందాం. ఈ విధంగా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలేక రెండో వైపు తిప్పుకోండి. ఇట్లా రెండు వైపులా కూడా ఎర్రగా వేయించేసుకోవాలి. చూసారు కదా, మనకు రెండు వైపులా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఎర్రకు కాలితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకుని మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వండుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బెల్లం రవ్వ అప్పాలు రెడీ అయిపోయినాయి. వీటిని మనం వరలక్ష్మి అమ్మవారికి కూడా ప్రసాదంగా చేసుకోవచ్చు. ఆన్యసం కప్పాలు మనం ఎప్పుడు కూడా దేవుడి ప్రసాదాలు మనం బెల్లంతో చేస్తూ ఉంటాం కదా, ఇలా బెల్లంతో చేసే అప్పాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం స్వీట్ తినాలనిపించినా 2 నిమిషాల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం VANI VANTILLUని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.